గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసేలా భూ నిర్వాసితులు సహకరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ పోలీస్ అధికారులు భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 85% పూర్తయ్యాయని, మిగిలిన 15% పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి భూ నష్ట పరిహారం విషయమై కోర్టుకెళ్లిన పలువురు గూడాటిపల్లి, తెనుగుపల్లి, గౌరవెల్లి, మదనపల్లి భూ నిర్వాసితులను సహకరించాలని రెవెన్యూ అధికారులు కోరారు. గతంలో కోర్టుకు వెళ్లిన భూ నిర్వాసితులు అధికారులతో మాట్లాడుతూ అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం కాకుండా ప్రస్తుతం భూమి ధరలు పెరిగిన దృష్ట్యా ప్రస్తుత భూమి రేట్లకు తగినట్టుగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, 2 రోజుల్లో గ్రామంలో సర్వేను చేపట్టి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, భూ నిర్వాసితులందరూ తమకు సహకరించాలని, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం, అంటే సబ్రిజిస్టర్ వాల్యూ ప్రకారం, మీకు ప్రభుత్వ చట్టం ప్రకారం 3 రెట్లు ఎక్కువ ఇచ్చి చేస్తే కూడా మీకు 5 లక్షలు మేము కరెక్ట్ చేసినాము అని కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు కూడా ఇన్వాల్వ్ కాదు. కానీ అట్లా బాగుండదు. రెడ్ కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు, అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి. ఊరికి అద్భుతాలు విషయంలో మీకు తెలియదు కాదు. ఇప్పుడు దుబ్బాకలో మీకు వాదన కూడా తెలుసు, 2.5 ఇస్తున్నారు, 3 ఇస్తున్నారు అనేది కూడా నిజమాబద్ధమా?